ఈ ఐపీఎల్లో కొద్దిగా గాల్లో పడ్డట్టు కనబడ్డ సిఎస్కే పంజాబ్ మ్యాచ్లో మరో పరాజయాన్ని చవిచూసింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చివరి వరకు పోరాడినప్పటికీ 11 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చెన్నైకి ఇది 6వ ఓటమి. దీంతో ప్లేఆఫ్స్కి వెళ్లే అవకాశం కొద్దిగా సన్నగిలింది. ఇక సిఎస్కే కెప్టెన్గా జడేజా ఈ ఐపీఎల్లో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్లో తేలిపోతున్నట్టుగా తెలుస్తుంది. గత సీజన్లో ఆల్రౌండర్ అంటే ఎలా ఉండాలో సెట్ చేసిన జడేజా ఈ ఏడాది మాత్రం ఏమాత్రం ఆడలేక విపరీతంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. కెప్టెన్గా ఒత్తిడి బాగా జడేజాపై స్పష్టంగా కనిపిస్తుంది.